హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో వ్లాగ్ అయితే కొంచెం లేట్ అయింది. వాస్తవానికి అయితే కొంచెం నా హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట ఉగాది రోజు కొంచెం. సో దానివల్ల వ్లాగ్ అయితే లేట్గా వస్తుంది. సో సారీ ఫర్ దట్. అండ్ మా వాళ్ళు అయితే ఇంకా లేసి ముగ్గేసి రంగులు వేస్తున్నారు. సో ఫెస్టివల్ మూడ్ కనిపించాలంటే కొంచెం ఇంటి ముందు కలర్స్ ఇస్తేనే కొంచెం కనిపిస్తుందనమాట. సో ఇంకా నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి తొందర తొందరని స్టార్ట్ చేసినామన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ 6K పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 అలా లేసి ఇంకా తొందర తొందరగా పూజ చేసుకొని వెళ్ళిపోయినామన్నమాట. ఇంకా ఉగాది కొత్త సంవత్సరం కదా, ప్రతిసారి దీపం పెట్టినప్పుడు ఇలా ఏం చేయము. సో ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇంకా ఫొటోస్ అన్నీ తీసి దేవుని పటాలన్నీ తీసి మంచిగా ఇంకా పటాలన్నీ కడుక్కుంటామన్నమాట. సో కడుక్కోవడం మీన్స్ కడుక్కుంటే ఖరాబ్ అయిపోతాయి కదా ఫోటో ఫ్రేమ్స్, అదే ఇంకా తడిగుడ్డ పెట్టి తుడుస్తామన్నమాట. ఇంకా తరచు అయితే మామూలుగా అయితే మా హస్బెండే పెడుతుంటాడు దీపం, ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు నేను పెడతాను. ఫెస్టివల్స్ అప్పుడు కూడా పిల్లలతో అయితే అస్సలు కుదరదు, వాళ్ళు వచ్చి అది వీక్తూ ఉంటారు ఇది వీక్తూ ఉంటారు సతాయిస్తూ ఉంటారు. మ్యాక్స్ అయితే ఇంకా ఫెస్టివల్ రోజు మా హస్బెండ్ ఉంటాడు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పేసి ఇంకా నేను పూజ అయితే మొదలు పెడతాను. సో ఫైనల్గా అయితే పట్టాలన్నీ కడిగేసి ఇంకా దేవుడు సెల్ఫ్ అయితే సర్దేసిన. ఇంకా పండగ రోజు మన వస్తువుల్ని కూడా పూజ చేసుకోవాలి కదా కొత్త సంవత్సరం రోజు. సో నాకైతే ఓర్లాక్ మిషన్ అండ్ స్టిచ్చింగ్ మిషన్ రెండు ఉన్నాయి. సో నాకు ఎంతో కొంత నా ఖర్చుల మందం వెళ్ళేటట్టు అయినా నా క్లాత్స్ నేను కుట్టుకునేదానికైనా నాకు యూజ్ అవుతున్నాయి కాబట్టి అవి నాకు ప్రీషియస్ అనమాట. సో వాటికి కూడా పూజ చేసేసిన అనమాట ఈరోజు. సో ప్రతి అంటే కొత్త సంవత్సరం అప్పుడు చేస్తారు సో ఆయుధ పూజలు టైప్లో నేను కూడా అట్లా చేసుకున్నా అనమాట. సో ఇంకా కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. సో మా అక్క కొడుకు పచ్చడి చేసేటప్పుడు వీడియో అయితే తీసాడు తీయలేదంట, తీస్తున్నాను అని చెప్పేసి మర్చిపోయి ఆన్ చేయకుండా పెట్టిండంట. సో ఇంకా నేనైతే చింతపండు, బెల్లము, వేపాకు, మామిడికాయ, ఇంకా కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి చేశానండి. సో అవి నేను ఏమేమి వేస్తున్నాను క్లియర్గా చూపించిన కానీ ఇంకా మా అక్క కొడుకు మిస్ అయిపోయింది వీడియో అయితే. సో ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము. సో ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసి దేవుడి దగ్గర ఇంకా నాకు గుడి దగ్గర చిన్నగా ఉంది కాబట్టి ప్లేస్ ఇంకా కిందనే పెట్టేసిన అనమాట. సో ప్లేస్ అయితే సరిపోవడంత లేదని చెప్పేసి ఇంకా దీపం పెట్టేసి పచ్చడి కూడా రెడీ చేసేసి దేవుడి దగ్గర పెట్టేసినామన్నమాట. సో ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా మన పూజ అయితే అయిపోతుంది ఇంతటితో. సో పూజ అంతా తొందర తొందరగా వేసేసుకొని ఇంకా ఇంటికైతే అంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ అని చెప్పేసి. సో అందుకనే మ్యాక్స్ అంత ఫాస్ట్గా చేసినా కూడా పూజ అంతా అయిపోయేసరికి 9 అయింది. సో మా హస్బెండ్ నుండి నువ్వేం చేయలేదు ఓన్లీ పూజనే చేసినావు అంతా నేనే చేసిన ఈరోజు పని అని చెప్పేసి అంటున్నాడు. అంతే కదా మరి, అందుకనే మ్యాక్స్ అయితే పూజ చేయడానికి చాలా టైం తీసుకుంటా అందుకని చెప్పేసి మా హస్బెండే ఎక్కువ దీపం పెడుతూ ఉంటాడు ఇంట్లో. సో ఫైనల్గా మా వాళ్ళు కూడా మొక్కుకున్నారు. సో పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో మేము చేసే మామూలుగా ఉగాది రోజు అయితే మేము ఇలానే ఉంటాయి మా సెలబ్రేషన్స్. భక్ష్యాలు కూడా చేస్తాం కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఏం చేయలేదు. సో ఫైనల్గా జస్ట్ ఉగాది పచ్చడితో పండుగ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఈ అక్షంతలు అప్పుడు అయోధ్య నుంచి వచ్చినాయి కదా, సో ఆ అక్షంతలే అండి. ఇలా ఫెస్టివల్స్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మంచిది. అండ్ ఇంకా ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు కూడా వేసుకుంటే మంచిదని సో పండుగ రోజు వేసుకుందామని చెప్పేసి వేసుకుంటున్నాము. సో ఫైనల్గా ఇంకా నా ఆయుధ పూజలు కూడా అయిపోయినాయి. సో నా మిషనింగ్ కూడా పూజలు అయితే చేసుకున్నాము. ఇంకా ఉగాది పచ్చడి కొంచెం తీసుకొని తీర్థంలాగా తాగేసామన్నమాట. ఫస్ట్ దేవుడు పెట్టింది కొంచెం వస్తుంది కాబట్టి ఇంకా దేవుడు పెట్టింది కొంచెం తాగేసినాము. తర్వాత ఇంకా గ్లాసులలో పోసుకొని తాగినాము. సో ఫస్ట్ టైమ్ సెకండ్ టైం అనుకుంటా నేను ఉగాది పచ్చడి చేయడము, ఎందుకంటే మ్యాక్స్ నేను మా ఇంటికే వెళ్తూ ఉంటాను, అంతకుముందు ఒక్కసారి వేసాను, ఇది సెకండ్ టైము. సో ఈసారి అయితే పచ్చడి అయితే అదురుస్తా అనుకోండి, ఎందుకంటే అంటే చేకి చేస్తే ఆ టేస్టే వస్తుంది. మా హస్బెండ్ కూడా నచ్చిందంటే ఈసారి పచ్చడి బాగా చేసిన అని చెప్పాడు. సో మేము వెళ్ళే దారిలో కంచనపల్లి దగ్గర బంగారమైసమ్మ టెంపుల్ అయితే ఉందండి. సో ఇంకా ఇలాగూ వెళ్తున్నాం కదా అక్కడి నుంచే కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగి కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట.
మామూలుగా అంతకు ముందుకు ఇంత ఫేమస్ అయితే అవ్వలేదు టెంపుల్. కానీ అసలు చూద్దామన్నా కూడా టెంపుల్ దగ్గర ఎవరు ఉండకపోయేటోళ్ళు అనమాట. ఇప్పుడైతే కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు, పండగలప్పుడు జనాలు వచ్చేస్తున్నారు. వీక్స్ టైంలో కూడా అసలు ఇప్పుడు ఎవ్రీడే ఎవరో ఒకరు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తూనే ఉన్నారు. సో ఫ్యూచర్లో అయితే చాలా తొందరగా అమ్మవారి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా కొంచెం ఫండ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ల్యాండ్ కూడా పక్కన ల్యాండ్ కూడా తీసుకున్నారు టెంపుల్ పెద్దగా చేయడానికి అని చెప్పేసి టాక్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలీదు. కాకపోతే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అనేది సరిగా లేదనిపించింది. ఇక్కడనే కాదండి, అసలు నిజంగా చెప్పాలంటే చాలా టెంపుల్స్ దగ్గర మెయింటెనెన్స్ అయితే సరిగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే జనాలు కూడా అమ్మవారి ముందు కొడితేనే కొబ్బరికాయ కొట్టాలి అన్నట్టు ఆ లోపలనే కొబ్బరికాయ కొట్టేసి ఆ వాటర్ అంతా అక్కడనే పోయి ఆగమాగమైంది. సో ఫైనల్గా అయితే ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఇంటికి వచ్చి రాగానే కొంచెం ఎంతో కొంత అలసిపోయాము. అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా మా వాళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని హాయిగా పడుకున్నారు. మా అమ్మ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ అయితే ఇంకా ఫిష్ కర్రీ తెచ్చేసి వండుతున్నారనమాట. ఇంకా బెల్లన్నం, ఉగాది పచ్చడి పూజ అయితే మా అమ్మది కూడా కంప్లీట్ అయిపోయింది. సో కొంతమంది ఉగాది రోజు నాన్ వెజ్ తెచ్చుకోరు. మా అమ్మ కూడా మా అమ్మ వాళ్ళు కూడా తేరు. కాకపోతే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళిపోతాడు ఉండడు అని చెప్పేసి ఇంకా ఆ రోజే ఫిష్ తెచ్చిండు. ఒకటే రోజు ఉంటాడు, ఎక్కువ ఉండడు మా హస్బెండ్. సో అందుకని చెప్పేసి ఆయన కోసం స్పెషల్గా ఫిష్ తెచ్చిండు. తెలుసు కదా ఆయన ఫిష్ మాత్రమే తింటాడు, ఇంకేమీ తినడు, చికెన్ మటన్ ఏమీ తినడు అనమాట. సో అందుకని ఫిష్ ఒకటి తెచ్చారు. యాక్చువల్గా కోడి కూడా తెచ్చుకున్నారు, అది పారిపోయిందనమాట. సో ఫైనల్గా సాయంత్రానికి దొరికేసింది అది. సో ఇంకా ఒక రీల్స్ తీసుకొని మా తొట్టి గ్యాంగ్తో ఒక టూ రీల్స్ కూడా తీసేసాము. సో వీళ్ళంతా ఇంకా మా చెల్లె వాళ్ళు, మీ నలుగురము, ఇంకా మా బాబాయ్ వాళ్ళ కొడుకులు, వీళ్ళు మొత్తం అంతా సిబ్లింగ్సే మేము. ఇంకా మేము వచ్చినామంటే ఫెస్టివల్ మూడు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. మేమందరం ఎక్కడికి వెళ్ళినా కూడా గ్యాంగ్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మా ఇంటికి వచ్చినా, అక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్యాంగ్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఫెస్టివల్ మూడు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇదండి మా ఫెస్టివల్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.